విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. విశాఖలో పెట్టుబడులే ధ్యేయంగా ఏర్పాటైన ఈ సమావేశంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు వైఎస్ చౌదరి, టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏం చేయగలము ఏం చేయలేము అని అంటే అక్కడ కూడా తెలుసుకున్నాను నేను చాలా. ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ స్టార్ట్ చేసిన ప్రతి ఇన్స్టిట్యూషన్కి రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిలేస్ మూలానే అన్నీ కూడా స్లో అయినాయి గత 5 సంవత్సరాలు, ఇంక్లూడింగ్ ఎన్ఐఓలో ఇప్పటికీ కూడా ల్యాండ్ క్లియరెన్స్ సరిగ్గా లేదు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రతి చోట కూడా గ్రోత్ సెంటర్స్ కింద పెట్టుకొని మన వ్యాపారం చేసుకుంటూ ఒక చిన్న కమిటీ లాగా వేసుకొని సోషల్ ఆడిట్ అంటే సోషల్ కాంట్రిబ్యూషన్కి వారానికి ఒక రోజు అన్న స్పెండ్ చేయదలుచుకుంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ఏనా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, ఆర్థిక ఇబ్బందులు వేరు, ఆర్థిక నేరాలు వేరు. వీటిని మనం సపరేట్గా గుర్తించాల్సింది. గుర్తించకుండా మీడియా బై ట్రయల్ బై మీడియా కానీ గవర్నమెంట్ కానీ రకరకాలుగా చాలామంది ఉన్నారు. ఎందుకంటే సిద్ధార్థ గారి విషయం కూడా చెప్పారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఎంటర్ప్రెన్యూర్ మొదలుపెట్టినప్పుడు మనకి వి ప్రిపేర్ టు ఫేస్ ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేయడం వరకు మన లీగల్ సెటప్ బాగానే ఉంది, ఏమాత్రం ఇబ్బంది లేదు. ఆర్థిక నేరాలు చేయనంత వరకు ఇబ్బంది లేదు. ఇకపోతే